नमस्कार वेलकम टू जेपी न्यूज़। केंद्र प्रभुत्वं तेच्चिन मूडु व्यवसाय चट्टालनु वेनक्कि तीसुकोवालनि रैतु कूली संघं आध्वर्यंलो धर्ना। इटीवल केंद्र प्रभुत्वं तेच्चिन मूडु व्यवसाय चट्टालनु तक्षणमे वेनक्कि तीसुकोवालनि सोमवारं डक्किलि तहसील्दार कार्यालयं एदुट रैतु कूली संघं आध्वर्यंलो धर्ना जरिगिंदि। धर्नानु उद्देशिंचि रैतु कूली संघं जिल्ला कार्यदर्शि जी सुनीत मात्लाडुतू कॉर्पोरेट कंपनीलकु मन व्यवसायानी कट्टबेट्टी अन्नदातनु कंपनीला कूलीलुगा मार्चे ई चट्टालनु रैतांगं तीव्रंगा व्यतिरेकिंचालनि पिलुपुनिच्चारु। कनीस मद्दतु धरकु ग्यारंटी इव्वकुंडा कंपनीला दयादाक्षिण्यालकु नेट्टडं दारुणमन्नारु। राष्ट्रल अधीनंलो उन्न मार्केटिंग यार्डुलनु निर्वीर्यपरचडं राष्ट्रल आदायालु कूडा गंडिकोट्टि कंपनीलकु दोचिपेट्टडानिकि केंद्रं पूनुकोवटं सिग्गुचेटन्नारु। विद्युत् संस्थलनु कूडा केंद्रं लाक्कोनि प्रैवेटु संस्थलकु कट्टबेट्टे कुट्र सागिस्तुंदनि अन्नारु। रैतु कूली संघं जिल्ला సహాయ కార్యదర్శి వివి రమణయ్య మాట్లాడుతూ రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని చలో పార్లమెంట్ కార్యక్రమానికి ఢిల్లీ వెళ్తున్న లక్షలాది మంది రైతులకు ఆటంకాలు కల్పిస్తూ నిర్బంధాన్ని ప్రయోగించడం దారుణమన్నారు। పొలాలు వదిలి రోడ్డెక్కిన రైతన్నలకు ప్రజలంతా మద్దతు తెలపాలని కోరారు। పోలవరం నిర్వాసితుల పునరావాస సమస్యను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు। డక్కిలి మండలం అలపనేరు డ్యామ్ కింద ఏళ్ల తరబడి ఫారెస్ట్ భూములను సాగు చేసుకుంటున్న కమ్మవారిపల్లి రామరాజుపల్లి కందనాలపాడు రైతులను అడ్డుకోరాదని కోరారు। ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం జిల్లా కోశాధికారి ఆర్ సుబ్బరాయుడు రైతు కూలీలు పాల్గొన్నారు। ప్రభుత్వ రంగ సంస్థలు అన్నిటిని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు। ఆ ప్రైవేట్ వాళ్ళలో కూడా ఎవరంటే అంబానీ అదాని వీళ్ళిద్దరు పేర్లు బాగా వినపడుతుంటాయి। వీళ్ళెవరు అంటే 2014 లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి వాళ్ళకి ఎన్నికల్లో బాగా డబ్బులు ఖర్చు పెట్టినటువంటి వాళ్ళు। వాళ్ళు అధికారంలోకి వాళ్ళని అధికారంలోకి తీసుకొచ్చింది ఎవరంటే ప్రజలు కాదు అంబానీ అదాని। వాళ్ళు అధికారంలోకి తీసుకొచ్చారు కాబట్టి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏం చేస్తున్నారంటే మొత్తం వాళ్ళకి అప్పగిచ్చేస్తున్నారు। అలాగే మన భూమి కోసం మనం పుట్టిన మన భూమి మనకి హక్కు ఉంటది తప్ప ఎవడకో ఎక్కడి నుంచో వచ్చిన కంపెనీ వాడికి హక్కు లేదు అని చెప్పి మన భూమిని వదలకూడదు। భూమి లేని వాడికి భూమి ఇవ్వాల్సిందే, భూమి సాగు చేసుకోవాల్సిందే మన పంట। పేరు సునీత, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శిని। ఈరోజు మొత్తం వ్యాపార రంగానికి సంబంధించినటువంటి చట్టాలను ఒక గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్ చేసింది। ఈ చట్టాలు ఏందంటే సన్న చిన్నకారు రైతులకు ముఖ్యంగా వ్యాపార రంగం మొత్తానికి నష్టపరిచే విధమైనటువంటి చట్టాలు ఇవి। ఇవి గవర్నమెంట్ చెప్పేది ఇది ప్రజలకు అనుకూలమైనవని, కానీ ఇదంతా అబద్ధం అనేది మనకి ఈ చట్టాల్లో తెలుస్తా ఉంది। ఈ రోజు ఢిల్లీలో అక్కడ పంజాబ్ హర్యానా రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీకి వచ్చి వాళ్ళు పోరాటం చేస్తా ఉన్నారు। వాళ్ళకి సంఘీభావంగా అట్లాగే ఈ చట్టాలు ప్రజలకు వ్యతిరేకమైనవి కనుక వీటిని రద్దు చేయాలని చెప్పి మేము రాష్ట్రవ్యాప్తంగా రైతు కూలీ సంఘంగా ఈ ధర్నాల కార్యక్రమాలను చేస్తా ఉన్నాం। అందులో భాగంగా ఈ రోజు డక్కిల్ మండలంలో ఈ కార్యక్రమం జరుగుతా ఉంది। ఇవి ప్రజలకు వ్యతిరేకమైనవి అనడానికి మనం ఇంతకు ముందే వ్యాపార రంగంలో అనేక నష్టాలు వస్తున్నాయి, రైతులకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వ్యాపార రంగంలో పనిచేస్తున్నటువంటి రైతుల ఆత్మహత్యల నుంచి బయటపడేయాలి, వాళ్ళకి లాభాలు వచ్చే విధంగా ప్రభుత్వం చెయ్యాలి అని చెప్పి అనేక సార్లు డిమాండ్ చేసినప్పుడు ఎన్నో కమిషన్లు ప్రభుత్వం వేసింది, కానీ వాళ్ళు చెప్పినటువంటి జైతీ ఘోష్ కమిషన్ కానీ వాళ్ళు చెప్పినటువంటి విధానాలను ఏవి కూడా అమలు చేయకుండా మొత్తం వ్యాపార రంగాన్నే రైతుల దగ్గర నుంచి భూముల్ని నష్టపరిచే విధమైనటువంటి ఈ చట్టాలు తీసుకొచ్చారు। ఇవి మొత్తం కంపెనీలకి ఉపయోగపడే చట్టాలని చెప్పి మేము ఖచ్చితంగా వీటిని చెప్తూ ఉన్నాం। ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి చట్టం ప్రకారం, ఇప్పుడు దాకా ఉన్నటువంటి చట్టాల ప్రకారం రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు, కనీసమైనటువంటి మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర కూడా ప్రభుత్వాలు ఇప్పించే పరిస్థితిలో లేవు। వ్యాపారాల్ని పండించినటువంటి రైతులు ఆరుగాలం కష్టపడి నష్టాల్లో ఉన్న రైతుల్ని కాపాడే వైపు ప్రభుత్వం ఎప్పుడూ నిలబడి వాళ్ళకి మద్దతు ధర కూడా ఇప్పించిన పరిస్థితి మనం చూడలేదు। ఎందుకంటే వ్యాపారస్తులకే వదిలేయాల్సిన పరిస్థితి, రైతుల కళ్ళల్లోనే ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితి మనం చూసాం। ఇదే కంట్రోల్ చేయలేనటువంటి ప్రభుత్వం ఈరోజు కంపెనీల నుంచి మనకి మొత్తం ఈ గిట్టుబాటు ధర ఎలా ఇప్పిస్తారనేది కనీసం అడిగే రైట్ కూడా లేకుండా చేయడమే అనేది దీని వెనుకున్నటువంటి కుట్ర। పండించేటువంటి రైతు ఇక్కడ మొక్కజొన్న పండించినా లేకపోతే ఇంకేది పండించినా కూడా రైతు దగ్గర నుంచి కొనే నాదుడు లేని పరిస్థితుల్లో ఈరోజు విదేశాల నుంచి మొక్కజొన్న దిగుమతి చేసుకుంటున్నారు, పామాయిల్ దిగుమతి చేసుకుంటున్నారు।
ఇవన్నీ ఇప్పటిదాకా ఉన్న ఆంక్షల్ని ఎత్తేసి ఇప్పటికే నష్టపరిచారు, ఇప్పటికే రైతులు ఆత్మహత్యల వైపు నెట్టబడ్డారు, ఇప్పుడు అవి కూడా లేకుండా పూర్తిగా స్వేచ్ఛనిస్తూ రైతు ఎక్కడికైనా తీసుకెళ్లి వాళ్ళు అమ్ముకోవచ్చు, ఎక్కువ ధరని సాధించవచ్చు అని చెప్పి పాలకులు చెప్తున్నారు. ఇంతే ఎంత హాస్యాస్పదం అంటే అసలు రైతులు కళ్ళెంలో అమ్ముకునే పరిస్థితి ఈనాటికి ఉంటే రైతులు ధాన్యాన్ని తీసిపోయి ఎక్కడికి తీసిపోయి అమ్ముకోవాలి? ఇప్పుడు దాకా ఉన్నటువంటి అవి కూడా కనీస సౌకర్యాలు కూడా ఎత్తిపారేసి అడిగే రైతు కూడా లేకుండా ఈరోజు ఈ విధమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చింది. మనం చూస్తున్నాం కంపెనీ వ్యవసాయం ఈరోజు ఇప్పటికే రైతులు విత్తనాలు కంపెనీ విత్తనాలు కొన్ని నష్టపోయిన పరిస్థితుల్లో ఏ కంపెనీ మీద ప్రభుత్వం చర్య తీసుకోలేదు, రైతులకి గిట్టుబాటు అయ్యే విధంగా వాళ్ళ దగ్గర నుంచి నష్టపరిహారం కట్టించలేదు, ఎన్నో చూసాం మనము అవన్నీ రైతులకి వాళ్ళ మానాన్ని వాళ్ళని వదిలేసింది. ఈరోజు చేసినటువంటి ఈ చట్టాల ప్రకారంగా రైతులతోటి ఒప్పందం చేసుకున్నటువంటి కంపెనీతోటి ఒప్పందం చేసుకున్నటువంటి రైతులు ఎవరిని అడగాలి? ఇప్పుడు దాకా కోర్టుకు వెళ్ళే అవకాశం అన్నా ఉన్నింది, ఇప్పుడు కోర్టు లేదు, ఆ ఏమి చెల్లవు. ఈరోజు వాళ్ళు కలెక్టర్ పరిష్కరిస్తాడని చెబుతున్నారు. అంటే కనీసమైనటువంటి ఉన్న వాటిని కూడా ఆ రైట్స్ కూడా లేకుండా కంపెనీకి వదిలేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఇవి చాలా దుర్మార్గమైన నిత్యావసర సరుకుల చట్టం ఇప్పటి వరకు కనీసం నిలవ చేసుకొని వాళ్ళు ఎట్ట పండించిన వాటిని అన్నింటినీ కూడా నిత్యావసర సరుకుల్ని నిల్వ చేసే పరిస్థితి ఉండకూడదు, లేదు. ఆ పరిస్థితుల్లో కూడా మనం చూస్తున్నాం ఉల్లిపాయల రేట్లు ఎంత పెంచారు, అన్నీ కూడా వాళ్ళు స్టాక్ చేసే వ్యాపారస్తులు రేట్లు విపరీతంగా పెంచుతున్నారు. ఇప్పుడు ఈ చట్ట ప్రకారం అయితే ఎవరైనా నిల్వ చేసుకోవచ్చు, పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలు మొత్తం మన పంటను తీసుకెళ్లి వాళ్ళు నిల్వ పెట్టుకొని వాళ్ళు ఎక్కువ రేట్లకి వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లకి అమ్మే పరిస్థితి ఈ నిత్యావసర సరుకుల చట్టం ద్వారా వాళ్ళకి లభిస్తుంది. అప్పుడు ప్రజలందరూ దీనివల్ల ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఈరోజు వ్యవసాయంలో పనిచేసేటువంటి రైతులు ఒక్కళ్లే కాదు, ప్రజలందరికీ నష్టదాయకమైనటువంటి ఈ చట్టాలని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తం ఈ వ్యవసాయ వ్యతిరేక చట్టాలని రద్దు చేయాలి. అదానీ అంబానీ వాళ్ళు కాదు ఇక్కడ బతకాల్సింది. వాళ్ళు వేల కోట్ల రూపాయలు వాళ్ళకి బ్యాంకుల నుంచి కట్టబెడతా ఉంది, వాళ్ళ గనుల నుంచి మన గనుల నుంచి సర్వ సంపదలన్నిటి దోచుకుపోయే విధంగా వాళ్ళకి లోన్లు ఇస్తా ఉంది. ఇవన్నీ రద్దు చేయాలి, ఇక్కడ ప్రజల గురించి ప్రభుత్వాలు పట్టించుకోవాలి, మనం ఆ విధంగా డిమాండ్ చేయాలని చెప్పి మేము ప్రజలందరికీ పిలుపునిస్తూ ముగిస్తున్నాం. రైతు సంఘాలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేము 3 వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ మీద ఇక్కడ డక్కిల్ మండలంలో ఎంఆర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. అట్లానే పోలవరం నిర్వాసితులకి పునరావాస సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి కూడా మేము ఇక్కడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లానే ఈ డక్కిల్ మండలంలో పాతనాలపాడు, కొత్తనాలపాడు, ఈ కందలవారిపల్లి, ఈ అలపలేరు డ్యామ్ కింద ఉన్నటువంటి ఈ పరివాహక ప్రాంతంలో ఫారెస్ట్ భూమిని సాగు చేసుకుంటున్న రైతులందరికి కూడా వాళ్ళు సాగు చేసుకోవడానికి అనుమతించాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము.